ఇప్పుడు ఏంటి సార్, నెక్స్ట్ ఏంది సార్, మీరు మొన్న ఇది లేదు కదా మల్కాజ్గిరికి వస్తుండ్రా ఈసారి? మల్కాజ్గిరి మీరు హుజూర్నగర్ బ్రహ్మాండంగా చేసిండ్రు ఒక 20 ఇయర్స్గా సరిపోయేటట్టు, ఇప్పుడు ఇది కూడా ఎట్లా చేస్తారా? దీనికి ఏమన్నా స్కీములు ఏమైనా పెట్టారా? అంటే ప్రజలు ఆశీర్వదించే అవకాశం ఇస్తే తప్పకుండా. నేను ఇంత సీనియర్ కాబట్టి నాకు ఇంత చేసిన అనుభవం కూడా ఉంది కాబట్టి ఆ అనుభవం అధికారం ఉండేది మోడీ గారి ప్రభుత్వం కాబట్టి ఉపయోగపడుతుండడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. మల్కాజ్గిరి అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అనుకో, దానికి ఇక్కడ ఇక్కడ లేదనే అవకాశం అక్కడ లేదు. కాంగ్రెస్ పార్టీ అనుకో, ఎంపీకి వెళ్తే ఇక్కడ అధికారం ఉండొచ్చు కానీ అక్కడ అధికారం ఉండే ప్రసక్తి లేదు. అందుకని ఎవరికి ఓటేసినా అక్కడ ప్రజలకు ఒరిగేది ఏమీ లేదు. నాలాంటివారిని గెలిపించుకుంటే నేను అధికారంలో ఉండే పార్టీ కాబట్టి డెఫినెట్గా మోదీ గారి చోటు కలిసిన మంత్రులతోటో నా పరిశీలి చేసుకొని డెవలప్మెంట్ చేయడానికి స్కోప్ ఉండేది. ఇప్పుడు సార్, అంటే ఈ అవుట్ ఆఫ్ దిస్ అడుగుతున్నా, జనరల్గా రాజకీయ నాయకులు ఉంటారు కదా, మేబోటోళ్ళు పార్టీలకు అతీతంగా, కాంట్ వి డెవలప్ అవర్ ఓన్ కాన్షియన్సెస్? చేస్తానికి మనం కృషి చేయలేమా? మీరు బీజేపీలో ఉన్నారు, మీరు బీజేపీ గవర్నమెంట్ లేదనుకుందాం, వేరే ఒకటి చేయనివ్వరా? అసలు ఏ ఇష్యూ ఏంటి? ఒకప్పుడు అధికార పార్టీ అయినా ప్రతిపక్షమైనా సమాన గౌరవం సమాన అవకాశాలనే కాన్సెప్ట్ ఉండేది. ఇప్పుడు వచ్చేటప్పటికి ఏమైపోయిందంటే కొన్ని తెలంగాణ వచ్చిన తర్వాత చెరువులను బాగు చేయడం కానీ కాలువలు కానీ ప్రాజెక్టులు కానీ ఇవన్నీ కామన్గా వచ్చినప్పటికి కూడా ఆ ప్రాంతంలో ఉన్న ప్రజల అభివృద్ధి కొన్ని స్పెసిఫిక్ డెవలప్మెంట్స్ ఉంటాయి. ఆ స్పెసిఫిక్ డెవలప్మెంట్స్ విషయంలో ప్రభుత్వం సహకరించదు. నువ్వు మా పార్టీ కాదు కదా, మా పార్టీకి రా చేస్తాం, ఇది ఈ సంకుచిత భావన వచ్చింది. అది చాలా సంకుచితము, బ్లాక్మెయిలింగ్ కదా. ఇష్యూ ఏంటంటే 100% ఒకవేళ ఆ ప్రాంత ప్రజలు ఆ ఎమ్మెల్యేకి ఆ ఎంపీకి ఈ సమస్య తీవ్రమైందన్నప్పుడు అది ముఖ్యమంత్రి గారికి ఇస్తే ఇది జెన్యున్ అని చెప్పి పరిష్కరించేటువంటి కల్చర్ సోయి ఉండాలి. ఎందుకు అది తగ్గిపోతుంది కొంచెం. అయినా కొంత డెవలప్మెంటు ప్రతిపక్షంలో ఉంటే కాదనేటువంటి భావన తెచ్చిపెట్టింది. అది సాడ్ పార్ట్ ఆఫ్ ద డెమోక్రసీ. డెమోక్రసీలో అధికార పక్షం ఎంత స్ట్రాంగ్ ఉందో ప్రతిపక్షం కూడా అంత స్ట్రాంగ్ ఉంటేనే ప్రజాస్వామ్యం 4 కాలాల పాటు పడవెళ్తుంది, లేకపోతే ఆగమైపోతుంది. ఇప్పుడు మోడీ గారు అంటున్న చూసినా అదే మేము అంటున్నాం, ప్రతిపక్షం కూడా స్ట్రాంగ్ ఉండాలని కోరుకుంటున్నారు, ఏకపక్షంగా ఉండొద్దని చెప్పి అనుకుంటున్నారు. కానీ మోడీ గారు ఉన్నట్టు మీరు ఆ ప్రతిపక్షాలని కూడా అంత బాగా ఈక్వల్గా చూస్తారా? ఈ సౌత్ ఇండియా మొత్తం ప్రతిపక్షంలోనే ఉంది కదా ఒక రకంగా చెప్పాలంటే. ఇప్పుడు తెలంగాణ ఉంది, ప్రతిపక్షంలో ఉంది, కానీ ఏనాడు డెవలప్మెంట్ ఆగలేదు కదా. దేని లాభం చెప్పండి? రైల్వే లైన్లు వేసేదాట్లు ఆగిండ్రా? రామగుండ ఎరువుల కర్మాగారానికి మాట ఇవ్వకపోయినా కూడా 6,300 కోట్ల రూపాయలు పెట్టి నిర్మాణం చేసింది ఆగిందా? ఈ రైల్వే స్టేషన్ 3 ఉన్నాయి, సికింద్రాబాద్, కాచిగూడ అండ్ ఒకదానికి 600 కోట్లు, ఒకదానికి 400 కోట్లు, 350 కోట్లు ఆగలేదు కదా. ఎక్కడ కూడా తెలంగాణ అభివృద్ధి విషయంలో ఎక్కడ ఆవలే ఆగడం కాదు. మొన్న రీసెంట్గా ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న ఇలా కుంపల్లి రోడ్డు కావచ్చు, నీకు తిరుమలగిరి అల్వాల్ రోడ్డు కావచ్చు, 175 ఎకరాలు కంటోన్మెంట్ జాగా అలకేట్ చేసి ఇలా ఫ్లైఓవర్లు వేస్తున్నారు. ఇక్కడ అట్లా లేదు. అంటే ఎన్నో సంవత్సరాలు దరఖాస్తు పెట్టిండ్రు. ఇక్కడ ఉన్నది కాంగ్రెస్ పార్టీ, స్వయంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్టు ముఖ్యమంత్రి అన్నాడు, మా పెద్దన్నలాగా ఇది క్లియర్ చేసిన నీకు ధన్యవాదాలు చెప్తానని చెప్పాడు. అట్లా ఉండాలి. అంటే నాకు తెలిసి కేంద్ర ప్రభుత్వం మాత్రం ఎన్నడూ ఇది మా రాష్ట్రం కాదు, ఇది మా ప్రభుత్వం కాదనే భావన మాత్రం అంత సంకుచితంగా లేడు. అంటే ఇప్పుడు నాకు ఆంధ్ర తెలంగాణ రెండింటిని కలిపితే రెండిట్లోనూ మన విభజన హామీలు అయితే రెండింటికి జరగలేదు అనేది మీదంతా చెప్పింది. నాకు ఇంత నాలెడ్జ్ కూడా లేదు. నాకు మీలాంటి రాజకీయ నాయకులు అనే స్టేట్మెంట్లను బట్టి నేను అడుగుతున్నా, జరిగినాయా జరగలేదు అనేది పబ్లిక్గానే ఉంది. మీరు చెప్పిన డెవలప్మెంట్లు కాదంటలేను, బట్ దా విభజన హామీల్లో లేవు. విభజన హామీలు అని కొన్ని స్పెసిఫైడ్ ఉన్నాయి, స్పెసిఫైడ్ ఉన్నాయి, ఇవేవి చేయలేదు అనేది. అంటే ఇప్పుడు ఆంధ్ర పార్టీ ఏం హామీలు ఇచ్చిండ్రు, ఏం వచ్చింది? ఆంధ్ర పార్టీ కాదు, సెంట్రల్ గవర్నమెంట్. ఆంధ్ర పార్టీ ఆంధ్ర పార్టీలో ఏ హామీలు ఇచ్చిండ్రు, ఎన్ని ఎమ్మెల్యే గురించి నాకు చెప్తే నాకు పూర్తిగా లేకపోవచ్చు. కానీ తెలంగాణ, ఈ తెలంగాణ మాత్రం ఆల్మోస్ట్ కొన్ని ఇచ్చిండ్రు. కొన్ని ఇచ్చిన అన్ని ఇవ్వలేదు. ఏమ్స్ ఇచ్చిండ్రు మాకు, మాకు గిరిజన విశ్వవిద్యాలయం ఇస్తానని చెప్పి ఇచ్చిండ్రు, మాకు బ్యాక్వర్డ్ జిల్లాల కింద కొంత ఫండ్ ఇవ్వాల్సింది ఇచ్చిండ్రు మాకు జిఎస్టీ వచ్చిన తర్వాత. ఏ రాష్ట్రాలకు కంపెనీ చేయాలి, ఏ రాష్ట్ర కంపెనీ చేస్తారు? బీదర్ రాష్ట్రాలు కంపెనీ చేస్తారు. మా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా ఈ దేశంలోనే 1 స్టేట్ అని చెప్పవట్టే.
ఆర్థికంగా బాగా పురోగమిస్తున్న స్టేట్ అని చెప్పవట్టి, దేశ పురోగతి సింగిల్ డిజిట్లో ఉంటే మాది డబుల్ డిజిట్లో ఉందని చెప్పవట్టి, నీకు ఎందుకు వస్తాయి చెప్పండి? మీకు జనరల్గా ప్రభుత్వాల కాన్సెప్ట్ ఏముంటుంది? ప్రభుత్వాల కాన్సెప్ట్ అది ఇప్పుడు ట్యాక్స్ డెవల్యూషన్ ఉంది. బీదరికం మీద ఉంటుందా, పాపులేషన్ మీద ఉంటుందా సార్? పాపులేషన్, ఫారెస్ట్ స్ప్రెడ్, ఫారెస్ట్ అంటే గ్రీన్ స్ప్రెడ్, తర్వాత ఎడ్యుకేషన్, అనేక పారామీటర్స్ మీద ఆధారపడుతుంది. ఏరియా, ఏరియా అట్లా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి మన దగ్గర 100 రూపీస్ వస్తుంది అనుకోండి, మన 100 రూపీస్ మన మీద ఖర్చు పెట్టరు. సెంట్రల్ గవర్నమెంట్కి ఒక 10% 20% పంపించి బ్యాలెన్స్ మన స్టేట్ని డెవలప్ చేసుకోవడానికి ఉండదు. అట్లా ఉండాలి కదా, ఉండదా? మోడీ గారు రాకముందు మనం కట్టిన పనులలో రాష్ట్రాలకు డిస్ట్రిబ్యూషన్ చేసి 32% ఉండొచ్చు. ఉండే రాష్ట్రాలకు 32% వచ్చి అన్ని రాష్ట్రాల నుంచి వెళ్ళి కేంద్ర ప్రభుత్వం ట్యాక్సుల రూపంలో వచ్చిన దాంట్లోకి వెళ్ళి ఒక 32% ఉండే. మోడీ గారు వచ్చినాక ఏం చేసిందంటే, ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి రాష్ట్రాలు వాళ్ళ వాళ్ళ ప్రణాళికలు వాళ్ళు రూపొందించుకోవడానికి నేరుగా డబ్బులు ఎక్కువ ఇవ్వాలి, నేరుగా డబ్బులు ఎక్కువ ఇవ్వాలని చెప్పి 42% చేశారు. అంటే కేంద్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో 42% డబ్బు రాష్ట్రాలకు ట్యాక్స్ డెవల్యూషన్ రూపంలో వస్తుంది. ఆ తదుపరి వచ్చే డబ్బు, ఆ తదుపరి సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ అని వస్తాయి. సెంట్రల్లీ స్పాన్సర్ స్కీమ్స్, ఇప్పుడు పిఎంజేఎస్వైలో రోడ్లు వేస్తూ ఉంటారు, 60% కేంద్రం, రాష్ట్రం 40%. ఎన్ఆర్హెచ్ఎం అని చెప్పి హెల్త్లో ఉంటుంది, 60% రాష్ట్రం, 60% కేంద్రం, 40% ఇది. ఇప్పుడు ఉపాధి హామీ పని అని వస్తుంది, 90% కేంద్రం, 10% రాష్ట్రం. ఇట్లా సెంట్రల్లీ స్పాన్సర్ స్కీమ్స్ కింద కొన్ని వస్తాయి. కొన్ని రంగాలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కానీ, వాళ్ళ పెన్షన్లు కానీ, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల నిర్వహణ కానీ, విదేశీ వ్యవహారాల నిర్వహణ కానీ, అన్నిటికీ మిక్కిన రక్షణ రంగం 100% కేంద్రమే చేయాలి కాబట్టి ఇవన్నీ సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్, రీసెర్చ్ డెవలప్మెంట్ ఇవన్నీ కేంద్రమే చేయాలి కాబట్టి అది ఉంటుంది. ఇక్కడ కేంద్రం తీసుకపోయి ఇంకేమో చేస్తుంది, ఇది ఇంటికి తీసుకుపోతారా కానీ అర్థం. చాలామంది తెలియదు, 32% ఉన్న ట్యాక్స్ డెవల్యూషన్ 42% వచ్చిందండి. 42% డెవల్యూషన్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ మీకు సిఎస్ఎస్ కింద రావడం కానీ ఇతరత్ర గ్రాంట్స్ కింద వస్తూనే ఉంటాయి పండి పైసలు. మూడవది ఇప్పుడు రైల్వేస్ ఉన్నది, రైల్వేస్ కేంద్ర ప్రభుత్వం నిర్వహించాలి కదా, ఎయిర్పోర్ట్లు ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం నిర్వహించాలి కదా, సైన్యం కేంద్ర ప్రభుత్వం నిర్వహించాలి కదా, ఇవన్నీ వస్తూనే ఉంటాయి. అట్లా ప్రతి దాంట్లో కేంద్ర ప్రభుత్వం పేరుకే కావచ్చు కానీ ప్రతి పైసా మళ్ళీ ఇంకో రూపంలో ఏదో రూపంలో వస్తూనే ఉంటాయి. 70% వస్తుంది అంటారు, ఇంకో 42 కాకుండా ఇంకో 30% వస్తుందా? జీతభత్యాల పొంగ వచ్చేదంతా రాష్ట్రాలకి వస్తుంది, మళ్ళీ రాష్ట్రాలకి వస్తుంది. ఇక్కడ ఎటు పోయేది ఉండదు, ఎటు పోయేది ఉండదు చెప్పండి. తర్వాత ఇంకోటి, ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పాను కదా మీరు ఎంత శాతం వస్తుంది, అందుకే టాప్ యూపీ పోతుంది, జనాభా ఎక్కువ, పేదరికం ఎక్కువ, ఇల్లిటరసీ ఎక్కువ, అట్లా బీహార్కి పోతుంది ఎక్కువ. అట్లా మన రాష్ట్రం నేను 2014లో మన ట్యాక్స్ కేంద్రంలో మన ట్యాక్స్ వాటా, మన వాటా 2.93 ఉండే. సెపరేట్ తెలంగాణ అయిపోయిన తర్వాత మళ్ళీ ప్లానింగ్ కమిషన్ అసెస్ చేసినప్పుడు 2.43 వచ్చింది, 0.5 తగ్గింది. ఎందుకు తగ్గింది అంటే తెలంగాణ డెవలప్డ్ తెలంగాణ ఉంది కాబట్టి అన్ని రంగాల్లో తగ్గింది, ఆంధ్రకు మాత్రం పెరిగింది.